నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్. శనివారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అద్దంకి హోలీఫైడ్ స్కూల్ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో హోలీఫైడ్ నుండి దాదాపు 85 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా దాదాపు 21 మంది విద్యార్థులు 10కి 10 పాయింట్లు సాధించి అద్దంకి మండలం టౌన్ ఫస్ట్లో విజయం సాధించారు. 85 మందిలో 9కి పైగా 57 మంది విద్యార్థులు సాధించగా 82 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలబడ్డారు. 10కి 10 పాయింట్లు వచ్చిన విద్యార్థులను స్కూల్ డైరెక్టర్ హెచ్సిబా అరుణ్ కుమార్ సిబ్బంది అభినందించారు. హోలీఫైత్ విద్యార్థులు 10కి 10 పాయింట్లు 21 మందికి 9కి పైగా 57 మంది విద్యార్థులకు రావటం సంతోషంగా ఉందని, ఈ విజయం వారి ఒక్కరిది కాదని, స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరి కృషి అని అరుణ్ కుమార్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో అధిక సంఖ్యలో విద్యార్థులకు 10కి 10 పాయింట్లు వచ్చే విధంగా చూస్తారని అరుణ్ కుమార్ చెప్పారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు అన్నారు. On behalf of Holy Faith English Medium School, I am declaring the results as the total number of students attended for the examination is 85 members, and in that 85 members, 10 out of 10 students, 21 members, 9.8 students are 15 members, and more than 9 and above are total 57 students. So I congratulate all the parents and the students, those who have participated there. Their strength and everything for the examination and to the best of the school. So this is the best result we have given for the Addanki almost. We have shown the 10 to Addanki and 20 also to Addanki. So thank you very much. I am feeling very happy for scoring this score. And I think this credit goes to our school staff and especially management who encouraged us. They kept us many exams which helps in scoring 10 by 10. And I have been studying here since my pre-KG. And my teachers helped me very well. I think this credit goes to our management. This is Dinesh. I feel very happy to get great this 10 by 10. All this credit goes to my parents, teachers and my hard work. This is because all the exam patterns conducted in my school. So I feel very happy to study here. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అద్దంకి సత్యసాయి బాబా మందిరంలో విద్యార్థులకు శ్రీ సత్యసాయి బాల వికాస్ ఉచిత వేసవి శిక్షణ తరగతులు 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎస్కే మస్తాన్ తెలిపారు. 1వ తేదీ నుండి ప్రారంభమైన శిక్షణ తరగతులకు ప్రస్తుతం 100 మంది పిల్లలు ప్రతిరోజు హాజరవుతున్నారు. శిక్షణ తరగతుల్లో విద్యార్థులకు కథలు, మంచి దస్తుర్ది, ఆటలు, పాటలు, పరిసరాల విజ్ఞానంపై అవగాహన, చిత్రలేఖనం, మెదడుకు మేత, భాషపై పట్టు సాధించడం, వినటం, వ్రాయటం, చదవటం, జనరల్ నాలెడ్జిపై అవగాహన పెంపొందించడం మొదలైనవి నేర్పిస్తున్నారని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మస్తాన్ చెప్పారు. ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే శిక్షణ తరగతులు జరుగుతాయి అన్నారు. ఈ శిక్షణ వలన విద్యార్థులు ఎలా మాట్లాడాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించుకోవాలో తెలుసుకుంటున్నారని, బాల వికాస్లో నేర్పించే అంశాలన్నీ బయట నేర్చుకోవాలంటే 1000 రూపాయలు ఫీజు చెల్లించవలసిన పరిస్థితి వస్తుందన్నారు. అదే సత్యసాయి మందిరంలో జరిగే శిక్షణ తరగతుల్లో ఉచితంగా నేర్పిస్తారని పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పిల్లలు ఎవరు ఎండలో తిరగకుండా, గాలికి తిరగకుండా, ఎండ వాత పడకుండా ఉండడం కోసం సాయిబాబా మందిరంలో మేము క్లాసులు నిర్వహిస్తున్నాం. ఈ క్లాసుల్లో ఎటువంటి ఫీజులు తీసుకోవడం లేదు. మంచి విశాలమైన ఆరోగ్యకరమైనటువంటి ఇటువంటి క్లాస్ రూముల్లో ఫ్యాన్ వెలుతురు లక్షణంగా ఉండేటువంటి మంచి నీళ్లు అన్ని వసతులతోటి ఇక్కడ క్లాసులు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో పిల్లలకి నైతిక విద్య, మోరల్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ అన్ని చోట్ల జరుగుతూ ఉంది. అందుకని తల్లిని ప్రేమించాలి, సత్యాన్ని పాటించాలి, ధర్మాన్ని పాటించాలి, ధర్మంగా ఉండాలి అండ్ శాంతిగా ఉండాలి, ప్రేమ తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అటువంటి మోడల్లో మేము క్లాసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి రోజు కూడా ఆటలు, పాటలు, మాటలు, చదువు ఒక్క దెబ్బ కొట్టకుండా చదువు తేలిగ్గా వచ్చే మార్గాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆటల ద్వారా, పాటల ద్వారా, మాటల ద్వారా మేము మళ్ళీ ఆకర్షిస్తూ ఉన్నాం. రేణి పిల్లలు కూడా వస్తున్నారు. కనీసం 100 మంది పిల్లలు తక్కువ లేకుండా ప్రతిరోజు వస్తున్నారు. ఎటువంటి ఫీజులు కూడా లేదు.
చదువు అంటే భయపడేవాళ్ళు, పాఠశాలలు పోవాలంటే ఇబ్బంది పడే పిల్లలు, చాడీలు చెప్పే పిల్లలు, ఏదైనా సరే తగాదలకు పోవాలనే పిల్లలు ఉంటే వాళ్ళకి మరి సరైన తరిఫీదిచ్చి పాఠశాల ఎందు వాళ్ళకి బాగా ఆకర్షణ కలిగేటట్టుగా తప్పనిసరిగా చదువులో పాడు పంచుకునేటట్టుగా మేము చేయగలుగుతూ ఉన్నాం. ఈ విధంగా గత అన్ని సంవత్సరాల్లో ప్రతి వేసవి కాలంలో ప్రతి మే నెలలో 1వ తేదీ నుంచి నెల మే నెల చివరి వరకు కూడా క్లాసులు జరగడం జరుగుతూ ఉంది. అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్లో ఉన్న కొండవేడు ఈఎన్టీ వైద్యశాల వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు అద్దంకి మండలం వెంకటపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారని డాక్టర్ పి రామోహన్ రెడ్డి తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులను చూసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కావున వెంకటపురం గ్రామ శివారులో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ రామోహన్ రెడ్డి తెలిపారు. స్థానిక హిందీ ప్రమీ మండలిలో శుక్రవారం రాత్రి 15 మందికి హిందీ పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయవాది పంచాంగుల ఉదయ భాస్కర్ హాజరయ్యారు. పట్టాలను వారి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. అదేవిధంగా ప్రాథమిక నుంచి ప్రావీణ్య వరకు ఉత్తీర్ణత పొందిన 70 మంది విద్యార్థులకు ధృవపత్రాలను అందజేశారు. హిందీ పండిట్ ధర్మవరపు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవల చెన్నై హైదరాబాద్ లో నిర్వహించిన పట్టాల ప్రదానం కార్యక్రమానికి హాజరు కాలేని వారికి అద్దంకిలో అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే హిందీ భాషపై పట్టు సాధించుకుంటే భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉంటుందని, ప్రాథమిక నుంచి ప్రావీణ్య వరకు విద్యార్థులు దృష్టి పెట్టి చదివితే మంచి ఫలితాలు పొందుతారని శ్రావణ్ తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులు అందరికీ హిందీ ప్రేమీ మండలి వారి తరఫున ధన్యవాదములు అన్నారు. హిందీ భాషపై పట్టుకుంటే ఎక్కడ ఏ ప్రదేశంలో అయినా తిరగవచ్చన్నారు. భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో కీలక మలుపు తిప్పినటువంటి భారత జాతీయ భాష అయినటువంటి హిందీ భాషా ప్రచార నిమిత్తం 1918వ సంవత్సరంలో పూజ్య మహాత్మా గాంధీజీచే చెన్నైలో స్థాపించబడినటువంటి దక్షిణ భారత హిందీ ప్రచార సభ శాఖ విద్యాలయం అయినటువంటి హిందీ విశారద విద్యాలయం అద్దంకిలో 1983లో స్థాపించడం జరిగింది. ప్రస్తుతం ఈ హిందీ విద్యాలయం యొక్క విశారద విద్యాలయం యొక్క ప్రిన్సిపాల్గా ధర్మవరపు హరిబాబు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న ఈ యొక్క విశారద విద్యాలయం యొక్క పదవీ పట్టప్రదాన ఉత్సవంలో ప్రమాణపత్రాలు పొందవలసినటువంటి 15 మంది డిగ్రీ విద్యార్థులు, 70 మంది ప్రాథమిక నుంచి ప్రవేశిక విశారద వరకు పాస్ అయినటువంటి విద్యార్థుల యొక్క పట్టప్రదానోత్సవం, ప్రమాణపత్ర వితరణోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా విద్యాలయం ప్రిన్సిపాల్ అయినటువంటి ధర్మవరపు హరిబాబు గారు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా ప్రేమీ మండలి అధ్యక్షులు పంచాంగుల ఉదయ భాస్కర్ గారు, ప్రముఖ న్యాయవాది ఎర్రమూతి రమేష్ గారు, సభ గవర్నింగ్ బాడీ మెంబర్ అయినటువంటి ఎర్రబైన శ్రీనివాసరావు గారు మరియు గాదంశెట్టి శ్రీనివాసరావు గారు హాజరైనారు. 80 మంది విద్యార్థుల్లో 15 మంది విద్యార్థులు డిగ్రీ పట్టప్రదానోత్సవం తీసుకోవాల్సినటువంటి సుఖతరుణంలో వారందరూ కూడా ఇక్కడ పట్టప్రదానోత్సవం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జాతీయ భాష అయినటువంటి హిందీ ప్రజల్లో దేశభక్తి భావాన్ని, నైతిక విలువల్ని మరియు ముఖ్యంగా ప్రజల్లో శనివారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అద్దంకి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు విజయకండం రోజించారు. మొత్తం 84 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 83 మంది విద్యార్థులు పాస్ అయ్యి సత్తా చాటారు. 10కి 10 పాయింట్లు 19 మంది విద్యార్థులకు రాగా 9కి పైగా 68 మంది విద్యార్థులకు వచ్చాయి. 10కి 10 పాయింట్లు సాధించిన విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపాల్ జోసెఫ్ తమ్మి మరియు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విజయం వారి ఒక్కరిది కాదని, అందరి విజయం అన్నారు.
మరోసారి అద్దంకిలో శ్రీచైతన్య స్కూల్ సత్తా చూపించారన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించడం గర్వంగా ఉందని, వచ్చే ఏడాది ఎక్కువ మంది విద్యార్థులకు 10కి 10 పాయింట్లు వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని జోసెఫ్ తమ్మి తెలిపారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శ్రీచైతన్య స్కూల్ తరఫున అభినందనలు అన్నారు. అలాగే బెలన్ పెనెట్ స్కూల్ విద్యార్థులు కూడా విజయకాండ భోగించారు. శనివారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 10కి 10 పాయింట్లు 10 మంది విద్యార్థులు సాధించి బెలన్ బెనెట్ స్కూల్ జెండాను ఎగరవేశారు. అదేవిధంగా భాషన్ స్కూల్ విద్యార్థులు ప్రపంచనం సృష్టించారు. మొత్తం 49 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 49 మంది పాస్ కాగా 10కి 10 పాయింట్లు 7 మంది విద్యార్థులకు రాగా 9కి పైగా 24 మంది విద్యార్థులకు రాగా స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థులను అభినందించారు. అలాగే నెహ్రూ హై స్కూల్లో 41 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా 38 మంది విద్యార్థులు పాస్ కాగా ఇద్దరు విద్యార్థులకు 10కి 10 పాయింట్లు రాగా 9కి పైగా 6 విద్యార్థులకు వచ్చాయి. వీరిని పుట్టంరాజు సుబ్బారావు కిషోర్ అభినందించారు. నాకు ఈ 10x10 రావడంలో మా టీచర్స్, మా పేరెంట్స్ నాకు ఎంతో సహాయం చేశారు. మా టీచర్స్ నాకు ఏదైతే డౌట్ ఉందో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిఫై చేస్తూ, నాకు ఏదైతే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేస్తూ, రెక్టిఫై చేస్తూ నాకు 10x10 రావడానికి చాలా సహాయం చేశారు. అందుకని వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషపడుతున్నాను. చైతన్యంలో మొత్తం 24 మంది పిల్లలకి అయ్యారు. 9 మంది పిల్లలకి 10x10 వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. ఇంకా దీనికి మా సహకరించి మా ఉపాధ్యాయులకి, పిల్లలకి, మా తల్లిదండ్రులకి ఇంకా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకా పిల్లలు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి డైలీ నేను నైట్ స్టడీ అవర్స్ కానివ్వండి, మార్నింగ్ స్టడీ అవర్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన వర్క్ని ఏ వర్క్ అయితే మేము ఇస్తున్నాము ఆ వర్క్ని కరెక్ట్గా మీరు చెప్పింది సెపరేట్గానే చేస్తా, అది ఎటువంటి అడ్డంకం లేకుండా వాళ్ళు వర్క్ చేయబట్టే ఈరోజు మేము సాధించగలిగాము. దానికి మేము చాలా గర్వపడుతున్నాము, చాలా సంతోషపడుతున్నాము. ఇంకా మా పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి చాలా థ్యాంక్స్. దీనికి వెనుకున్న హార్డ్ వర్క్ మా టీచర్స్ అనిపించారు, కానీ వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళకు కూడా నా ఒక ధన్యవాదం. ఈరోజు భాష్యం విద్యా సంస్థలో 10th క్లాస్ 49 మంది మొత్తం విద్యార్థులు రాశారు. అందుకు 7 మందికి 10/10 వచ్చినాయి. 9 పాయింట్స్ అబవ్ 24 మందికి వచ్చినాయి. ఈ విజయం సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు భాష్యం యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొర్సిపాడు మండలం బొల్లవరపాడు గ్రామంలో శనివారం నాడు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏవో లావణ్య అధ్యక్షతన ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ శాఖ అధికారిని లావణ్య మాట్లాడుతూ సేంద్రియ ఎరువుల ప్రాధాన్యతను గురించి రైతులకు తెలిపారు. అలాగే రసాయన ఎరువులు వాడకం వల్ల వచ్చే అనర్థాలను ఆమె రైతులకు వివరించారు. అలాగే అన్ని రకాల పంటలు వేసేందుకు మొగ్గు చూపాలని లావణ్య వారికి సూచించారు. అప్పుడే పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఆమె రైతులకు తెలియజేశారు. అద్దంకి పట్టణంలోని రామ్నగర్లో ఉన్న ఐఈఆర్డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం సేవా భారత్ సౌజన్యంతో అద్దంకి ఐఈఆర్డీ కార్యాలయంలో సిడిపి టీచర్స్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవా భారత్ సిడిపి రాష్ట్ర కోఆర్డినేటర్ డి మోషస్ ప్రణీత్ హాజరయ్యారు. జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యతోనే ఆర్థిక అభివృద్ధి సాధించుకోవచ్చని, ప్రతి ఒక్కరూ చదువు పట్ల ఆసక్తి పెరిగే విధంగా సిడిపి టీచర్స్ శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యను చదివి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి, కొరసపాడు, పంగులూరు మండలాల్లోని 60 గ్రామాల నుండి సిడిపి టీచర్స్ హాజరయ్యారు. నేర్పించాలి ఎలా పద్ధతులు, ఏ పద్ధతులు అని మీరు మమ్మల్ని అడిగితే చాలా పద్ధతులు అండి పిల్లలు నేర్పించడానికి. ఓన్లీ మనం చెప్పే వారితో ఉంటే కాదు, మనం ఏం చేయాలంటే బొమ్మను చూపిస్తూ చెప్పాలి, అలాగే ఆడి పద్ధతులు వాళ్ళకి చెప్పాలి. చెప్పిన పళ్ళు ఉంటారు ఆసక్తికరంగా 50% నేర్చుకుంటారు. వెళ్ళటం వల్ల చూడటం వల్ల 50% నేర్చుకుంటారు. వెళ్ళటం వల్ల చూడటం వల్ల మన నోటితో చెప్పడం వల్ల 70% నేర్చుకుంటారు. అలాగే వినటం, చూడటం, మన నోటితో చెప్పడం ఇతరులకు మళ్ళీ చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా, డిస్కస్ చేసినప్పుడు 90% నేర్చుకుంటారు. చూడండి, మీరు నేర్చుకున్న కంట తర్వాత మీ ఇంటికి వెళ్ళి చెప్పారంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు, వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు, అందరూ చెప్తారు. ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ హృదయాల్లో అలా పడిపోతారు. నిద్ర లేపు చెప్పిన వాళ్ళు అది చెప్పడానికి వాళ్ళు మర్చిపోరు, ఎందుకంటే వాళ్ళ హృదయం ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది.
కాబట్టి మనం నేర్పించేది మనకున్న 10 రోజులే, మనం ఈ పుస్తకాలు తీసుకున్న 10 డేస్ లెసన్స్ ఉన్నాయి. ఆ 10 డే లెసన్స్ మన పిల్లలకు చెప్పినప్పుడు ప్రభా 365 రోజులు నన్ను కాపాడు, ఈ 10 రోజులు నీ పని కోసం నీ పరిచయం కోసం నేను పని చేస్తున్నా, తగిన జ్ఞానాన్ని తగిన శక్తిని తగిన క్రియేటివిటీ స్కిల్స్ దయచేయమని మనం ప్రార్థన చేసి దేవుని పైన ఆధారపడాలి. మొదటి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం ప్రార్థన చేసి పిల్లలు మన దగ్గరికి ఒక 10 మంది పిల్లలు 15 మంది పిల్లలు మన దగ్గరికి రాగానే మొదటి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే, అయ్యా నా దగ్గర పుస్తకం ఉంది, నా దగ్గర మంచి బైబిల్ కామెంటరీ, దానిపైన ఆధారపడుతున్నట్టు కనిపించుకోడు. ఎవరిపైన ఆధారపడుతున్నావు? దేవుని పైన ఆధారపడుతున్నట్టు. ప్రభా ఈ చిన్న బిడ్డలు ఇచ్చావు, ఈ 20 మంది చిన్న బిడ్డలకి నేను చెప్పే వాక్యం నా వాక్యం కాదు, నా జ్ఞానం కాదు, ఈ పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలను పట్టుకోవాలి. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. మే 6 ఉష్ణోగ్రత అత్యధికంగా 38 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 28 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు, ఆకాశం నిర్మలంగా ఉండవచ్చును. మే 7 ఉష్ణోగ్రత అత్యధికంగా 38 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 28 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. ప్రకాశం జిల్లా రైతులకు ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. మామిడిలో కాయలు పక్వానికి రాగానే పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి కాయలోని మెత్తని కాండను తినడం వలన కాయ మెత్తబడి కుళ్ళిపోతుంది. నివారణగా రాలిన పండ్లను నాశనం చేసి చెట్టు కింద దున్ని ఒక చెట్టుకు కార్బరిల్ 10% పొడిని 50 నుండి 100 గ్రాములు భూమిలో కలపాలి. 2 మిల్లీలీటర్ల మలాధియాన్ను 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగింది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800 400 918 8800ను సంప్రదించవచ్చును.